వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో 3 జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు, సిట్ నివేదికలో కీలక అంశాలు వెల్లడి. తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయం, ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లదేనన్న మంత్రివర్గం. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఉచిత ప్రయాణం తప్ప ఏం నెరవేరలేదన్న కేటీఆర్. ముగిసిన 5వ విడత ఎన్నికల పోలింగ్, 61% పైన పోలింగ్ నమోదు. ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మొహమ్మద్ మక్బర్, తాత్కాలిక హోదాలో అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ మక్బర్. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు జోరు వానలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 89 పాయింట్లు సెన్సెక్స్, 36 పాయింట్ల నిఫ్టీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్ డీజీపీకి అందజేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చి 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందుపరిచింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టు గుర్తించింది సిట్. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదు కాగా, మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 124 మంది అరెస్టు, 94 మందికి నోటీసులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలన జరిపామన్న సిట్ అన్ని ఘటనలపై కేసు నమోదు చేయడంపై ఆరా తీసింది. దర్యాప్తులో లోపాలున్నట్లు గుర్తించామని సిట్ స్పష్టం చేసింది. ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం అల్లర్లపై పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృంద సభ్యులు 2 రోజుల పాటు హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. 3 జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన ఈ బృందం పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించింది. అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయని అన్నారు మంత్రి ఎమ్మటి రాంబాబు. డీజీపీ ఆఫీసులో సిట్ చీఫ్ను వైసీపీ నేతలు కలిశారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే సస్పెండ్ చేయాల్సి వచ్చిందన్నారు. టీడీపీతో కొందరు పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ ఘటనలపై పూర్తి దర్యాప్తు జరగాలని వారు కోరారు. సమయంలో జరిగినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి మేము మా పార్టీ వాళ్ళు కేసులు ఇస్తే ఆ కేసులు తీసుకోవడం కావాలి. ఇప్పుడు మన కౌంటర్ కేసులు తీసుకుంటున్నాం, బ్యాలెన్స్ చేయడానికి కేసు కౌంటర్ అంటే రెండు మీరు పెట్టారు కాబట్టి మేము కూడా పెడతాం అనేటువంటి ఒక ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు. అంతేకాకుండా సెక్షన్స్ 324 వేయాల్సిన కూడా 307 వేసేస్తున్నారు మా మీద, వేసి గందరగోళం చేస్తున్నారు. ఇది వన్ సైడెడ్గా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందువల్లనే పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. మీరు చూశారు పోలీస్ ఆఫీసర్లు సీఐని వేశారు, ఆ సీఐని సస్పెండ్ చేశారు. ఎవరు వేసింది? ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. ఎస్పీని వేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సస్పెండ్ చేసింది ఎవరు? ఎన్నికల కమిషనే. సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి, పలనాడు, అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై వ్యవస్థల్ని మేనేజ్ చేసి కొందరిని అడ్డుపెట్టుకుని కూటమి కుట్రలు చేసిందన్నారు మంత్రి జోగి రమేష్. 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. కొందరిని ప్రేరేపించి దారుణాలకు పాల్పడ్డారని, అందుకోసం వ్యవస్థల్ని వాడుకున్నారని అన్నారు. అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని అన్నారు. ప్రజాసమ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని చంద్రబాబు హింసను ప్రేరేపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవస్థని మేనేజ్ చేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలో పనిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి, చాలాసార్లు ఎన్నికలు చూసాం, కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. రాష్ట్రంలో మూడు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టేవాళ్ళ చర్యలు చేపట్టకుండా ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగి మనం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంత దుర్మార్గాలని దానికి ఆర్జుడైన చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్య బద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజాతీర్పు రాబోతా ఉంది, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు. ఏపీలో జరిగిన అల్లర్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ విషయమై తాము ఇచ్చిన లేఖను పరిశీలించాలని సిట్ను కోరుతున్నామన్నారు. ఎంపీగా ఉండి తామేం చేశానని చేస్తున్న ఆరోపణలు ముమ్మాటి అసత్యం అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రశాంతంగా జనంతో కలిసి తిరుగుతున్న తనపై దుష్ప్రచారం చేస్తారా అని నిలదీశారు. ఒక కులం వర్గానికే పరిమితం చేసే కుట్ర జరుగుతుందని ఫైర్ అయ్యారు. ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఏదో మాకు వారికి సంబంధం ఉందని, ఇది పూర్తి అవాస్తవం. దయచేసి సిట్టు వారిని కోరుతా ఉన్నా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి, ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా దయచేసి అది బయటపెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. అనవసరంగా ఎలక్షన్ సమయంలో మన చేతిలో లేని విధంగా జరిగిన దానికి ఇదేదో పూర్తిగా మేమే చేసాం, ఎంపీగా ఉండి నేనే చేశానని చెప్పి నాపైన ఆరోపణలు చేయటం కానీ, దానికి ఒక కులం రంగు పూయటం కానీ, ఈ విధంగా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా అధికార పక్షం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పి ఆపోజిట్గా మీ అందరూ చూశారు, దొండపాడనే గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది, నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది, నా కాన్వే వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొట్టడం జరిగింది. దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి. ఓటమి భయంతోనే జగన్ అనుచరులు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు టీడీపీ నేత వర్లరామయ్య. టీడీపీ ముసుగులో వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆధారాలతో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ వేషం వేసుకుని విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా వాసి మన్విత్ రెడ్డి టీడీపీ ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో కూర్చోవాలి, ఇక్కడ రుచి చూడాలి, ఇక్కడ మీరు తెలుగుదేశం ప్రభుత్వ వైభవాన్ని రుచి చూడాలా, తెలుగుదేశం ప్రభుత్వ ప్రాబల్యాన్ని మీరు రుచి చూడాలా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందించే ప్రజాస్వామ్య విధానాన్ని రుచి చూడాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీకేమైనా నైతిక విలువలు ఉంటే ఈ పనికి ఇంపర్సనేషన్, చీటింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కులాలని అవమానపరచటం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 2 వర్గాల మధ్య 153A కింద చాలా నేరం చేశాడు ఈ వెధవ, వీడిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏమన్నాలో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మోసం చేసి అన్యాయం చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని సృష్టించడం సరైనది కాదు. సిట్టుకొని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రావాలి ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చో. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి, డీజీపీకి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులు ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మీడియాపై కేసులు ఎత్తివేసి కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించింది. జూన్2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చించిన కేబినెట్ వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేసింది. ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని అధికారులను ఆదేశించింది. రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ, రాష్ట్ర విభజన అంశాలపై లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకునుంది ప్రభుత్వం. అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డిసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డిసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నులు ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా MSPకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నుల రాష్ట్రంలో ఉన్న రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజలకు పూర్తిగా అర్థమైందని చెప్పారు. ఉపాధి కల్పన కోసం తాము ఎంతో కృషి చేశామని, 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఏ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదని చెప్పారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. May 9 కూడా పోయింది, June 9 నానే వస్తున్నాను. అంటే 6 నెలలు గడిచిపోయింది, 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాలో వద్దా? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. మరి 15,000 వచ్చినాయి ఎవరికన్నా? కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా రైతు బంధు? లేదు. పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచన చేయండి. ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు మన లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారంటీలకు గాను 5 గ్యారంటీలు అమలు చేసేసిన అంటున్నాడు. నాకు తెలిసి 5వ విడత పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి జోష్ కనిపిస్తుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత VH. రాయ్బరేలీలో అద్భుతమైన ప్రజాస్పందన ఉందని, గతంలో SPతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్కి SP ఓటు బదిలీ కాలేదన్నారు. గతంలో కన్నా భిన్నంగా ఈ ఎన్నికల్లో SPతో కాంగ్రెస్ పొత్తు కలిసి వస్తుందని, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిపారు. గాంధీ కుటుంబం రాయ్బరేలీ నుంచి పారిపోతుందని మోదీ అనటంతో అక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరిగిందన్నారు. అక్కడి ప్రజలు గాంధీ కుటుంబం పక్షాన నిలబడుతున్నారని, తప్పకుండా ఇండియా కూటమి గెలుపు ఖాయమని VH ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల ఏదైతే SP గానీ అదర్ పార్టీల వాళ్ళు కూడా ఇవాళ ఇండియా కూటమిలో రావడం తప్పనిసరిగా, రేపు జరిగే రిజల్ట్ 4 నాడు తప్పనిసరిగా కాంగ్రెస్ ఫేవర్ లో ఉంటది. తప్పనిసరిగా ఇండియా కూటమి నరేంద్ర మోడీ అటా దేశ్ కు బచావ్ అనే నినాదం మీద నడుస్తుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ వస్తుంది, ఏది ఇండియా కూటమి వస్తుంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలనేదే మా ఉద్దేశం. తప్పనిసరిగా ఇండియా కూటమిలో అతిపెద్ద నేషనల్ పార్టీ మాది కాబట్టి తప్పనిసరిగా అందరు కూడా సహకరి, ఈవెన్ మమత కూడా అన్నది కదా నేను అవుట్ సైడ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తాన్నది కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీరుతాడనేది కోరుతున్నా. నరేంద్ర మోడీ కావాలని రాహుల్ గాంధీ మీద ఆరోపణలు, అరే పారిపోయిండు అని చెప్తుంటే నేను పారిపోలేదురా బాబు, నా దగ్గర దమ్ము ఉన్నదని రాహుల్ గాంధీ రాయబరేలీలో నిలబడడం. అదేవిధంగా KL శర్మ అమేథీలో చాలా దగ్గర వ్యక్తి. రియల్ తెలంగాణ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఈసెట్ నిర్వహణ జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా 23,330 మంది విద్యార్థులు ఈసెట్ పరీక్ష రాయగా 22,365 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈసెట్ బీఎస్సీ మ్యాథ్స్లో పెద్దపల్లికి చెందిన యాదగిరి మొదటి ర్యాంకు సాధించగా కెమికల్ ఇంజనీరింగ్లో ఏపీకి చెందిన మనోహర్ మొదటి ర్యాంకు సాధించారు. రాష్ట్రం మొత్తంలో 33,000 సీట్లు ఉండగా 22,000 వరకు మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 21 వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే 22వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సమ్మెకు వెళ్తామని డీఎంఈకి జూడాలు తెలిపారు. సకాలంలో స్టైఫండ్ అందడం లేదని, విధులలో భద్రత కరువైందని, హాస్పిటల్స్లో సరైన వసతులు ఉండడం లేదని తమ సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టారు. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రోజు డిఎంఈ మేడం ని కలవడం జరిగింది. బేసిక్ గా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఫస్ట్ రేజ్ చేసింది ఏంటంటే గ్రీన్ ఛానల్. సో మినిస్టర్ గారు జనవరి 2024లో టీజుడాతో మీటింగ్ అయినప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమని అంటే స్టైఫండ్స్ గురించి ప్రతి నెల జూనియర్ డాక్టర్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, ప్రతి నెల 15వ తారీఖు వరకు ఖచ్చితంగా స్టైఫండ్స్ పడిపోతాయని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ప్రతి నెల టోకెన్ నెంబర్స్ జనరేట్ అవడం, మళ్ళీ అది డిఎంఈ ఆఫీస్ లో ఫాలో అప్ చేయడం, మళ్ళీ సెక్రటేరియట్ లో ఫాలో అప్ చేయడం, ఇది రెగ్యులర్ గా చేస్తున్నా గానీ ఇంకా కూడా 2 నెలల స్టైఫండ్ అనేది పెండింగ్ ఉంది. ఇప్పటి వరకు ఇంకా మార్చ్ ఇంకా ఏప్రిల్ స్టైఫండ్స్ అనేది రాలేదు. గట్టిగా చెప్పాలి అంటే ఆ గ్రీన్ ఛానల్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది ఇప్పటి వరకు ప్రాపర్ గా ఎవరు చెప్పడం లేదు. టీజుడా తరపున ఏపీలో ఏ విధంగా అయితే రెగ్యులర్ సిబిఐ కేసులో కవిత రిమాండ్ను పొడిగించారు. జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ కవితను తీహారు జైలు అధికారులు వర్చువల్గా హాజరుపరిచారు. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ ఘటన ఇప్పుడు టాలీవుడ్ను కుదిపేస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 100కు పైగా మెంబర్స్ ఆ పార్టీలో పాల్గొన్నారని సమాచారం. వీరందరూ ఇప్పుడు బెంగళూరు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లిస్టులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. కన్నడ మీడియా సమాచారం ప్రకారం నటి హేమ కూడా అదుపులో ఉన్నారని సమాచారం. కాగా నటి బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు. తాను ఎక్కడకు వెళ్లలేదని, హైదరాబాద్లోనే ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇక్కడ ఫామ్ హౌజ్లో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. తనపై వస్తున్న వార్తలను నమ్మవద్దని, అవి ఫేక్ న్యూస్ అని చెప్పారు. అక్కడ ఎవరు ఉన్నారో తనకు తెలియదన్నారు హేమ. దయచేసి మీడియాలో తనపై వచ్చే వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా తాము అరెస్టు వారిలో హేమ కూడా ఉన్నారంటూ బెంగళూరు పోలీసులు ఫోటో విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన ఫోటోలో తాను విడుదల చేసిన వీడియోలో ఒకే డ్రెస్సులో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికి వెళ్ళాను, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. మరోవైపు రేవ్ పార్టీలో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు. తాను హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉన్నానన్నారు. తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్న నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి.
లేదా నాకు నాకు నవ్వు వచ్చింది, ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవు పార్టీలకు వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడడం ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు, కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నా నేను షాక్ అయ్యాను, ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చర్ కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాం, ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వచ్చేస్తాను తప్పితే. ఇక రేవు పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు లభ్యమవడం కూడా రాజకీయాల్లో వర్గా చర్చనీయాంశం మారింది. బెంగళూరు రేవు పార్టీపై ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ స్పందించారు. రేవు పార్టీలో గుర్తించిన కారుతో తనకు సంబంధం లేదని అన్నారు. అది తన కారు కాదన్నారు. కారు మీద ఏ స్టిక్కర్ ఉందో తాను చూడలేదన్నారు. తన పేరు మీద స్టిక్కర్ ఉందని వేరే వాళ్ళు ఫోన్ చేసి చెబితేనే తనకు తెలిసిందని కాకాణి అన్నారు. రెండు వేల 2024 లోక్సభ ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఎన్నికలు ముగిసే సమయానికి దాదాపు 61% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో భారీగా 67% పోలింగ్ జరగడం విశేషం. మహారాష్ట్రలో మాత్రం కాస్త మందకొడిగా పోలింగ్ సాగింది. 6 రాష్ట్రాలు, కశ్మీరు, లద్దాఖ్లోని మొత్తం 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. దీంతో ఇంతవరకు లోక్సభలోని 427 నియోజకవర్గాలను ఎన్నికల పర్వం పూర్తయింది. పశ్చిమ బెంగాల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. హౌరాలో తృణమూల కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తే బరాక్పూర్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కరెంటు పోవడంతో కొవ్వొత్తుల సాయంతో పోలింగ్ నిర్వహించారు. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ నుంచి దాదాపు 1306 ఫిర్యాదులు ఎన్నికల కమిషన్కు అందాయి. ముంబైలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు హేమమాలిని, ధర్మేంద్ర, రేఖ, పరేష్ రావల్, సానియా మల్హోత్రా, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, షాహిద్ కపూర్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరో ముందడుగు వేసింది. దర్యాప్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014 నుంచి 2022 మధ్య 7 కోట్ల విదేశీ నిధులు పొందినట్లుగా గుర్తించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనలను ఆప్ ఉల్లంఘించిందని ఈడీ హోంమంత్రిత్వ శాఖకు తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఒమన్, కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్ ఈ మొత్తాన్ని స్వీకరించినట్టు ఈడీ వెల్లడించింది. విదేశీ దాతల వివరాలతో పాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఈ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. దాతల వివరాలను తప్పుగా ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు పేర్కొంది. ఆప్ పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తన దర్యాప్తులు వెల్లడైందని ఈడీ వెల్లడించింది. అంతేగాక 2016 కెనడాలో సేకరించిన నిధులను ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్తో సహా పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది. ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్ అనికేత్ సక్సేనా, ఒకప్పటి ఆప్ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్ కుమార్ విశ్వాస్, అప్పటి ఆప్ సభ్యుడు కపిల్ భరద్వాజ్, దుర్గేష్తో సహా వివిధ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఈమెయిల్లలో ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. కాగా ఈడీ ఆరోపణల్ని ఆప్ తోసిపుచ్చింది. ప్రధాని మోదీ టీఎంసీ, కాంగ్రెస్లపై విమర్శల జల్లు కురిపించారు. ఓటమి భయంతో టీఎంసీ ఆగ్రహం తారాస్థాయికి చేరిందన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తమకు ఓట్లు వేయడం లేదని, అందుకే బీజేపీని విమర్శిస్తున్నానన్నారు. నిన్నటి వరకు టీఎంసీ కాంగ్రెస్పై దుర్భషలాడిందని, ఇప్పుడు కాంగ్రెస్ ఇండియాలో భాగమేనని టీఎంసీ అంటుందన్నారు. ప్రపంచ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ల రికార్డులు సృష్టిస్తున్న విషయం దేశం మర్చిపోలేదన్నారు. ప్రపంచ దేశాలు ప్రతి క్షణం ముందుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ యువతరాన్ని వెనుకకు నెట్టేస్తుందన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావాని
టీఎంసీ ఓడ కూడా అందులో జోరు వేసిందని ప్రధాని ఎద్దేవా చేశారు. ఆక్రోష్ చరమ పర హై, బంగాల్ కే లోగ్ ఇన్కో ఓట్ నహీ దే రహే హై, ఇస్లియే కభీ బీజేపీ కో గాలీ, కభీ బంగాల్ కే లోగో కో ధమ్కీ. కల్ తక్ టీఎంసీ కాంగ్రెస్ కో గాలీ దే రహీ థీ, అబ్ వో కహ రహీ హై హమ్ ఇండి గఠబంధన్ కా. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం చెందారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మక్బర్ బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్ మరణం తర్వాత మొదటి వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మక్బర్కు అవకాశం దక్కింది. తాత్కాలిక హోదాలో ఈ అధ్యక్ష పదవిని చేపట్టారు. మరో 50 రోజుల్లో శాశ్వత అధ్యక్షుడి నియామకం జరుగుతుందని, మక్బర్ గతంలో సెటెడ్ అనే శక్తివంతమైన ప్రభుత్వ యాజమాన్యంలోని ఫౌండేషన్కు నాయకత్వం వహించారు. అంతర్జాతీయ చట్టం నిర్వహణలో అధునాతన డిగ్రీలను కలిగి ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 74,006 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 22,502 చేరుకుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.